హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 ట్రయాంగిల్స్ ఎగ్జాంపుల్ 5 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎగ్జాంపుల్ వీడియోస్, ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఆల్ థీరం వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ 5 చూడండి. అబ్జర్వ్ ఫిగర్ 6.30. सो डायग्राम वर की देन फाइंड एंगल पी. सो पी दर ऐंगल अने मन फाइंड आउट इकड़ी टू ट्रायंगल्स अब्जर्व चलते साइड्स इच्छा मन की साइड वैल्यूस चूँगी. सो बीसी साइड वर की 6 पीक्यू साइड वर की 12 6 डबल चलते अंत 6 इंटू 2 चलते 6 टू 12 फर्स्ट डायग्राम एदे सो ई डायग्राम लो साइड्स वैल्यूस अने డబుల్ చేస్తే మనకి సెకండ్ డయాగ్రామ్ లో ఉన్న వాల్యూస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ ఏసీ సైడ్ వచ్చేసరికి పిఆర్ సైడ్ కి ఈక్వల్ గా ఉంటుంది. 3√3 ని డబుల్ చేయండి. సో 3 2 6 6√3 అవుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఏబి సైడ్, ఈ సైడ్ వచ్చేసరికి ఈ ఆర్క్యూ సైడ్ కి ఈక్వల్ అవుతుంది. 3.8 × 2. సో డబుల్ అంటే ఇంటూ 2 చేస్తే సో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ అనేది 7.6 కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఇక్కడ యాంగిల్ పి, పి దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఏవైతే ట్రయాంగిల్స్ ఇచ్చారో సో ఆ టూ ట్రయాంగిల్స్ రాసుకుందాము. అండ్ ఈ టూ ట్రయాంగిల్స్ లో వచ్చేసరికి మనకి సైడ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ రేషియోలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాము. సో మీరు చెక్ చేసేటప్పుడే సో ఏబి బై క్యూఆర్, సో ఈ ఆర్క్యూ, సో మీరు రాసుకునేటప్పుడే ఏబి బై ఆర్క్యూ, సో ఇలా రాసుకోవాలి. మీరు ఏబి బై పిక్యూ ఇలా రాయొద్దు. ఓకే, సో కరస్పాండింగ్ సైడ్స్ నే మనము ఇక్కడ సేమ్ రేషియోలో రాసుకుంటాము. సో కరస్పాండింగ్ సైడ్స్ నే మీరు రాయాలి. సో ఇక్కడ రాసేసుకోండి ఏబి బై ఆర్క్యూ. ఏబి వాల్యూ మనకి గివెన్ డయాగ్రామ్ లో 3.8 ఇచ్చారు అండ్ ఆర్క్యూ వచ్చేసరికి 7.6. దట్ ఈక్వల్ టు ఈ టూ వాల్యూస్ ని మీరు క్యాన్సిల్ చేసినట్లయితే సో 0.1 డిజిట్ బిఫోర్ ఉంది, 0.1 డిజిట్ బిఫోర్ ఉంది. సో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 38 1స్, 38 2స్. సో టోటల్ ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసరికి 1/2 వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి బీసీ. ఈ డౌన్లో ఉన్న బేస్ చూడండి, బీసీ బై పీక్యూ ఆర్ క్యూపీ. ఓకే, సో క్యూపీ దట్ ఈక్వల్ టు బీసీ వాల్యూ 6 అండ్ క్యూపీ వాల్యూ 12. సో ఇవి కూడా మీరు సేమ్ క్యాన్సిల్ చేయండి, 6 1స్ 6 2స్ 12. సో దట్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. నెక్స్ట్ వాల్యూ చూడండి. నెక్స్ట్ వచ్చరికి ఏసీ, ఈ సైడ్ చూస్తున్నాం మనం, ఏసీ బై పిఆర్. ఓకే, సో ఈ వాల్యూ మనం చూస్తున్నాము ఏసీ బై పిఆర్. సో ఈ సైడ్ వాల్యూ చూడండి, ఏసీ వాల్యూ 3√3 అండ్ పిఆర్ వాల్యూ 6√3. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి, √3 అండ్ √3 క్యాన్సిల్, 3 1స్ 3 2స్ 6. సో క్యాన్సిల్ చేస్తే 1/2 వచ్చింది. ఇక్కడ రేషియో అనేది సేమ్ వచ్చింది. సో అంటే ఈ త్రీ వాల్యూస్ అనేవి మనకి ఈక్వల్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ రాసుకోండి హియర్ ఏబీ బై ఆర్క్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూపీ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. సో ఈ త్రీ వాల్యూస్ అనేవి మనకి ఈక్వల్ అయ్యాయి. ఇక్కడ మనం సైడ్స్ తీసుకున్నాం కాబట్టి ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ ఒకసారి టెక్స్ట్ బుక్ లో మీరు స్టేట్మెంట్ చూడండి. సో థీరం 6.4 ఇది ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్. సో ఈ థీరం స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ టూ ట్రయాంగిల్ సైడ్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ ప్రపోర్షనల్ టు ద సైడ్స్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్లో ఉన్న ఆల్ సైడ్స్ అండ్ ఇంకొక సెకండ్ ట్రయాంగిల్లో ఉన్న ఆల్ సైడ్స్ రేషియో అనేది సేమ్గా వస్తే దెన్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దాంట్లో ఉండే కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అండ్ ఆ టూ ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనం టూ ట్రయాంగిల్స్ ఏం తీసుకున్నాము, ఏబీసీ ట్రయాంగిల్ అండ్ ఆర్క్యూపీ ట్రయాంగిల్. సో ఈ టూ ట్రయాంగిల్స్ అనేవి ఇక్కడ మనకి సిమిలర్ అవుతాయి. ఫస్ట్ అది రాసేసుకోండి, బై ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ సో ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఆర్క్యూపి. ఓకే, సో ఈ టూ ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అయ్యాయి. సో ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యాయి అంటే దీంట్లో ఉండే కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ సి అండ్ యాంగిల్ పి వచ్చేసరికి కరస్పాండింగ్ యాంగిల్స్.
सो ई टू करस्पॉन्डिंग एंगल्स अनेवी मन की ईक्वल अवता है सो इक डायरेक्ट एंगल सी ईक्वल टू एंगल पी దీనికి మీరు ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి సో ఇది ఎలా రాసుకున్నాము అనేది కూడా ఒకసారి ఇక్కడ మీరు సిన్స్ పాయింట్ రాసుకోవచ్చు కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ ఈక్వల్ ఓకే సో అండ్ నెక్స్ట్ చూడండి ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ మనకి ఈ ట్రయాంగిల్ ఏబీసీ లో టూ యాంగిల్స్ ఇచ్చారు సో థర్డ్ యాంగిల్ ఇవ్వలేదు సో మనం సి యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే సి అండ్ పి ఈక్వల్ కాబట్టి సో పి యాంగిల్ కూడా సేమ్ వాల్యూ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాంగిల్ సి వాల్యూ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము సో దీనికి మనం ఇన్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటాము సో ఇక్కడ రాసుకోండి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సో ట్రయాంగిల్ లో ఉన్న 3 యాంగిల్స్ ని మనం యాడ్ చేస్తే 180 కి ఈక్వల్ అవుతుంది సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ సో యాంగిల్ ఏ మనకి గివెన్ క్వశ్చన్ లో వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి 80 డిగ్రీస్ ఇచ్చారు అండ్ యాంగిల్ బి వచ్చేసరికి 60 డిగ్రీస్ ఇచ్చారు ఈ టు వాల్యూస్ ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము సో యాంగిల్ ఏ 80 డిగ్రీస్ అండ్ యాంగిల్ బి వచ్చేసరికి 60 డిగ్రీస్ ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ సో ఈ టు వాల్యూస్ ని యాడ్ చేయండి 80 ప్లస్ 60 యాడ్ చేస్తే 140 వస్తుంది 140 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మనకు కావాల్సిన యాంగిల్ సి వాల్యూ 140 ఇక్కడ మీకు ప్లస్ లో ఉంది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ లోకి వచ్చేస్తుంది సో -140 డిగ్రీస్ ఈ టు వాల్యూస్ ని మీరు సబ్ట్రాక్షన్ చేయండి 40 డిగ్రీస్ వస్తుంది సో యాంగిల్ సి వచ్చేసరికి మనకి 40 డిగ్రీస్ వచ్చింది ఇక్కడ మనము యాంగిల్ సి అండ్ పి ఈక్వల్ అనుకున్నాం కాబట్టి సో యాంగిల్ పి వాల్యూ కూడా మనకి 40 డిగ్రీస్ అవుతుంది ఓకే సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ పి సో దట్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ దేర్ఫోర్ యాంగిల్ పి ఈక్వల్ టు 40 డిగ్రీస్ ఓకే సో దట్స్ ఇట్ హెన్స్ ప్రూవ్ అని రాసేసుకోండి ఇక్కడ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇప్పుడు ఈ వీడియో లాస్ట్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్